చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే రానున్న రోజుల్లో సమాజ అభివృద్ధి జరుగుతుందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ మణిదీప ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్లో పోషణ పక్షోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి మేయర్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం బాలామృతం లడ్డూలను మేయర్ విద్యార్థులకు అందజేశారు. ఈ మేరకు మక్కగుడాలు, పెసరగుడాలు, గారెలు, సామల పాయసం, రాగి ఇడ్లీ లాంటి మిల్లెట్ పదార్థాలను విద్యార్థులు తయారు చేసి తీసుకొచ్చారు. అనేక రకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. మిల్లెట్స్ పై వ్యాస రచన పోటీలు చేపట్టగా విజేతలకు బహుమతులు అందజేశారు. పిల్లలకు అవసరమైన పోషక పదార్థాలను అందిస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. కంటికి మంచిగా కనపడేది, నోటికి రుచిగా ఉండేది ఆరోగ్యానికి మంచివి కాదని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవద్దని సూచించారు. పుట్టిన తల్లి పిల్లలకు మంచి ఆహారాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని తెలిపారు. పోషణ పక్షంలో భాగంగా అంగన్వాడీ సెంటర్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని సిడిపిఓ ఉమారాణి అన్నారు. మిల్లెట్స్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఆకుకూరలు, ఐరన్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత, సిడిపిఓ ఉమారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆహారం తల్లిదండ్రులు ఇస్తే బాగుంటుంది అని ఆలోచించండి. మరి పోషణ పక్షం కార్యక్రమాలు కానివ్వండి, ఇతర చాలా కార్యక్రమాలు కూడా తీసుకొని ముందు పోతున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు చెప్పే విషయాలు పూర్తిగా అర్థం చేసుకొని మరి ఏ మనం ఎప్పుడైనా కూడా కంటికి మంచిగా కనపడేది, నోటికి రుచిగా ఉండేది శరీరానికి మంచిది కాదు. నోటికి ఏదైతే టేస్ట్గా ఉండదో అది తినడానికి మాత్రం టేస్ట్ అనిపిస్తే కానీ మనకు బలం కానీ ఏదైనా అవకాశం ఉండదు. చాలా వరకు కూడా ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది పిల్లలు అట్రాక్ట్ అయ్యి తింటూ ఉంటారు. అవి కాకుండా అధికారులు చెప్పేటువంటి ఆహార పదార్థాలు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఏదే కార్యక్రమాలు కానీ దానిలో పాల్గొని ఆ పదార్థాలను తిన్నట్టయితే చాలా గొప్పగా మీకు ఆరోగ్య బాగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు చాలా మంది రక్తహీనత కానీ తక్కువ రక్తంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లలు కూడా రాదు కూడా బలం లేకుండా ఏం ఆటలు లేకుండా గతంలో ప్రతి స్కూల్లో గ్రౌండ్స్ ఉండేవి, ఆటలు చాలా గొప్పగా ఆడేవారు. ఇప్పుడు ఆటలు లేవు, గ్రౌండ్స్ లేవు, మరి అయినా కూడా చాలా మంది ఇండోర్ గేమ్స్ రోజుల పోషణ పక్షంలో భాగంగా 15 రోజుల కార్యక్రమాలను షెడ్యూల్ వారీగా అంగన్వాడీ సెంటర్ లెవెల్లో మరియు ప్రాజెక్ట్ లెవెల్లో వివిధ కార్యక్రమాలు జిల్లా లెవెల్లో కూడా జరుపుకోవడం జరుగుతున్నది. అంతేకాకుండా అనేక మంచి విషయాలు మిల్లెట్ ఫుడ్ తీసుకోవడం వలన మరియు ఇతర ఆకుకూరలు, ఐరన్ రిచ్ కాంటెంట్స్ తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి కూడా పిల్లలకు చెప్పడం జరిగింది. ఇక్కడ మరియు బాలామృతంతోనే తయారు చేసినటువంటి కేకును కూడా కట్ చేసి బాలామృతం యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు అనేక రకాలైనటువంటి కాంపిటీషన్స్ మేము పెట్టడం జరిగింది. అంటే బ్లడ్ టెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మరియు ఇక్కడ ఫుడ్ రెసిపీస్ కూడా చేసుకొని రావడం జరిగింది.